యా వైష్ణవి అన్ని బాగా మాట్లాడినాం. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసిన వీడియోలో కానీ సాంగ్ పాడింది ఇందాక వైష్ణవి చెప్పినట్టు కీరవాణి గారు ఈ సాంగ్ని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చెయ్యాలి అని ఈ లిరికల్ వీడియోని తయారు చేయడం జరిగింది. ఐదుగురు సింగర్స్తో ఈ సాంగ్ పాడియడం జరిగింది. కానీ బేసిక్గా సినిమాలో మట్టుకు పాడింది వైష్ణవి. వైష్ణవి వాయిస్ విని కీరవాణి గారు నాగాతో అరుణ్తో, లేదు నేను వైష్ణవితో నీ సాంగ్ పాడిస్తాను, ఒకసారి రాజుగారిని అడగండి అంటే, వైష్ణవి పాడతా అంటే ఇంకేం కావాలి, సో గోహెడ్ నాగా అంటే కీరవాణి గారు చాలా రోజులు 2-3 డేసా 1 వీక్ మేబీ చాలా ప్రాక్టీస్ చేసి ఈ సాంగ్ పాడింది. ఇప్పుడు తెలియకుండానే లీక్ చేసింది 404లో వెనకకెళ్ళి సౌండ్ వస్తుంటే మేము చేస్తే అని అక్కడే తను చేసింది. డెఫినెట్గా వైష్ణవి మా కోసము, మీడియా వారి కోసము, ప్రేక్షకుల కోసము ధైర్యంగా నువ్వు పాట పాడుతున్నావు. నీకు అందుకే అక్కడ ఆశీస్ సపోర్ట్ ఉన్నాడు, నేను ఇక్కడ సపోర్ట్ ఉన్నాను, నువ్వు పాడతావు. కొంచెం వైష్ణవి కాన్ఫిడెన్స్ పెంచడానికి నిన్న ఒక చిన్న ఈవెంట్కి వెళ్ళాం కాలేజ్కి, 4A 4 లైన్స్ పాడింది. అక్కడ ఉన్న అందరూ గట్టిగా అరిశారు, నాకు తెలిసి ఇక్కడ కూడా మీరు అరుస్తారు అనుకుంటున్నారు. మా టీం ఉంది, వాళ్ళని అరుస్తారు. సరే నేను నీకు ట్యూన్ ఇస్తాను, నువ్వు స్టార్ట్ చేయి. తీరారా 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 రావాలిరా రావాలిరా నన్ను చేరగా రారా. కంటిన్యూ మళ్ళీ వాళ్ళ తీరా కంటిన్యూ పాడుతూ అద్భుతంగా పాడుతున్నావు, చెప్పండి చెప్పండి. మీరాకతో నేనన్నది తెలియాలిరా రా. నన్ను సింగర్ చేసేసే లాగా. యా థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ సాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నువ్వు వాడుతున్నావు, ప్రిపేర్ అవ్వు. 4 లైన్లు వాడి వదిలేస్తా అంటే ఆ రోజు కీరవాణి గారు కూడా ఉంటారు, కీరవాణి గారు మొత్తం వెనకాల సెటప్తో రెడీగా ఉంటారు, ఆ రోజు తప్పించుకోలేవు. ఎలాగో సినిమాలో వాడావు కాబట్టి ఫుల్ సాంగ్ నువ్వు రెడీ అవ్వాలి. ఒకరోజు కావాల్సి నీకు ఎక్స్ట్రా కాల్ షీట్ చెప్పేస్తాను వాళ్ళకి రిహార్సల్స్ కోసం. థ్యాంక్ యూ.